పదకొండవ తారీఖున జరిగిన విస్తరణలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో నాకు స్థానం కలగటం అందులోనూ అతి కీలకమైన జన వనరుల శాఖను జగన్మోహన్ రెడ్డి గారు నాకు కేటాయించడం నాకు ఒక అదృష్టంగాను ఒక పెద్ద బాధ్యతగాను నేను భావిస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టు కూడా భూములకు చేరాలని పంటలు సక్రమంగా పండాలని నీరు లేక పంటలు ఎండిపోకూడదని నీరు ఉప్పు సముద్రంలో కలిసిపోకూడదని భావించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అందువల్లనే రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు కొన్ని నిర్మాణాలు పూర్తయి పనిచేస్తున్నాయి కొన్ని పెండింగ్లో ఉన్నాయి మరికొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చాయి వీటన్నిటినీ దశల వారీగా పూర్తి చేసి రైతులకు నీరందించేటటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం చేపట్టింది చిత్తశుద్ధిగా చేపట్టింది ఈ బాధ్యతలో నేను కూడా రెండు అడుగులు వేసేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ని అన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడానికి నేను ఒక జనవనరుల శాఖ మంత్రిగా నా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తానని చిత్తశుద్ధిగా పనిచేస్తానని మీ ద్వారా ఈరోజు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. నమస్కారం. అంటే ఇంకా నేను అంత డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్పలేను కానీ ఇంకా కొద్దిగా స్టడీ చేసిన తర్వాత చెప్పగలను. ఒకటైతే వాస్తవం, పోలవరం ప్రాజెక్టు మీరు కూడా చూశారు, మొన్న కొన్ని పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి, రెండు మూడు పత్రికల్లో చూశాను, పేర్లు ఎద్దులే కానీ ఒక మేధోమదనం జరుగుతున్నది. చెన్నై ఐఐటి నుంచి ఢిల్లీ ఐఐటి నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు వచ్చి సందర్శించబోతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారు కూడా వచ్చి పోలవరం ప్రాజెక్టును సందర్శించి రీడిజైన్ ఎలా చేయాలి అనే దాని మీద మేధోమదనం చేసి రీడిజైన్ చేయబోతున్నారు అని ఆగితే చెప్తారు. మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు దయచేసి నేను మాట్లాడిన నా ఫ్లోలో అడ్డం వస్తే ప్రాబ్లం వస్తుంది. ఫ్లో అయిపోయిన తర్వాత మీరు అడగవచ్చు, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. రీడిజైన్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగానే ఇక్కడ రీడిజైన్ ఎందుకు, ఆ అవసరం ఎందుకు వచ్చింది, ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. రీడిజైన్ చేయడానికి ఎందుకు అవసరం వచ్చింది అంటే, ఎందుకు మేధావులు తలలు పగలగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, 2019లో వరదలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది లేదా దెబ్బతిన్నది లేదా వేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఉపయోగపడటానికి అవకాశం లేదు. ఇది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసినంతవరకు సబ్జెక్టు కరెక్షన్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి సందర్భం ఎక్కడా లేదు. నాగార్జునసాగర్ కానీ, శ్రీశైలం కానీ, తుంగభద్ర కానీ, ఏ డ్యాములైనా పరిశీలన చేసినా లేదా బాకరణంగలు కానీ,
దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ డ్యాములు కట్టినప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు అవసరమైన చోట వాడతారు. ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఎక్కడా చరిత్రలో లేదు నాకు తెలిసిన మేరకు. ఆ చరిత్ర నువ్వు అడగమన్నాను ఇందాక హరి, తర్వాత అడగమన్నాను నిన్ను, మధ్యలో అడిగితే ఇదే ఇబ్బంది ఫ్లో జరుగుతున్నప్పుడు చెప్పా కదా. ఒకసారి చెప్పినా హరి గారు అట్లా మాట్లాడుతూ ఉంటే ఆంధ్రజ్యోతి నుంచి నేను ఏం చేయాలా? సో అది కొట్టుకుపోవడానికి కారణం ఏమిటి? ఎక్కడా జరగని, ఇక్కడ ఎందుకు జరిగింది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆంధ్రజ్యోతి వారు మరొక రకంగా సమాధానం చెప్తారు, ఈనాడు వారు మరో రకంగా సమాధానం చెప్తారు. 19లో కొట్టుకుపోయినటువంటి లేదా దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళకి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. నమ్మండి, ఇప్పుడు చెప్తారు, నమ్మండి. నేను చెప్తున్న డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఆ రోజున్న ప్రభుత్వం చేసిన తప్పిదం కాదు, పాపం. ఉమా చేసిన పాపం, చంద్రబాబు చేసిన పాపం. ఎందుకు చేశాడు పాపం? క్యాష్ కోసం. ఎందుకు క్యాష్ కోసం అంటే ఈజీగా పనులు అయిపోయే వేసుకోవటం, కోట్లు కోట్లు లాగేయటం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా సక్సెస్ చేయటం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను, నేనేం పెద్ద నిష్ణాతుడిని కాదు ప్రాజెక్ట్స్లో, కాస్త మాట్లాడటంలో నిష్ణాతుడినే కానీ ప్రాజెక్ట్స్లో నేనేం పెద్ద నిష్ణాతుడిని కాదు. టెక్నికల్ పర్సనాలిటీని కూడా కాదు, నేను టెక్నికల్గా కూడా తెలియదు, కానీ స్టడీ చేశాను కొద్ది గొప్ప. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి శాఖ ఇచ్చిన తర్వాత స్పిల్వే నిర్మాణం జరగకోకుండా కాపర్ డ్యామ్ నిర్మాణం జరగటం వల్ల జరిగినటువంటి ప్రమాదం. ఇది చాలామంది చెబుతున్నటువంటి అంశం. ఎక్కడ లేనిది ఇక్కడ ఎందుకు కొట్టుకుపోయింది కాపర్ డ్యామ్? స్పిల్వే కట్టాలంటే కష్టం, క్యాష్ మిగలదు, ఇదైతే మట్టి పని. కాపర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళకు ముందు ఒక కాపర్ డ్యాము, వెనకొక కాపర్ డ్యాము, దాన్ని డ్రై చేసి డయాఫ్రమ్ వాళ్ళు కట్టేదానికి బాగా క్యాష్ మీద 400 కోట్లు బిల్ అయిపోయింది, తీసేసుకున్నారు 430 కోట్లు. ఇవాళ 430 కోట్లు గంగలో పోసినట్లే. మళ్ళా ఇంకో డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉందా, లేక మళ్ళీ ఇంకో చోట కట్టాలా? తరలు బాదుకుంటున్నారు మేధావులు. ఇందాక కొన్ని పత్రికలు రాసినట్టుగా ఆలపత్రికలు రాశాయి, ఎల్లో పత్రికలు రాశాయి, నేను కాదు సాక్షి కాదు, ఎల్లో పత్రికలు రాశాయి, తల పగలు కొట్టుకుంటున్నారు. శ్రీరామని ఆయన ఒక ఆయన జలశక్తి నుంచి వచ్చి అడ్వైజర్, ఆయన కూడా చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు, అదేదో పోస్ట్ పోన్ అయినట్టుంది. 400 కోట్లు 450 కోట్లు పోయాయి, 2 సంవత్సరాల నుంచి దాన్ని తెగటం లేదు, మేధావులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఏ డ్యాములోనూ ఎప్పుడూ జరగలేదని చాలామంది చెబుతున్నారు. నాకు తెలిసిన విషయం కాదు అది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపమా, చంద్రబాబు నాయుడు చేసిన పాపమా? అది కాదు, ఇంకొక పార్స్ చెప్తా మీకు. ఇది ఈ దీనివల్ల, ఈ ఫ్లో వల్ల కాపర్ డ్యాము కట్టడానికి వేసినటువంటి డయాఫ్రమ్ వాల్ కట్టడానికి వేసిన కాపర్ డ్యామ్ 2 చోట్ల గ్యాప్ ఉండటం వల్ల దీనిలోంచి వాటర్ వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే, దెబ్బతింటమే కాకుండా పెద్ద పెద్ద గుంటలు పడ్డాయంట. మరి ఆ గుంటలు నేను చూడలే, వెళ్తాను సీఎం గారిని కలిసిన తర్వాత వెళ్ళి చూస్తాను. గుంటలని మామూలు చిన్న 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 చెరువులు, పెద్ద పెద్ద ఎంత గుంటలు అంటే అవి పోడవటానికి 800 కోట్లు అవుద్దంట. దాని నీరు తోడటానికి, కేవలం నీరు లిఫ్ట్ చేసి బయటకు వేయటానికి 2100 కోట్లు అవుతాయని చెప్తున్నారు. ఎంత గుంటలు ఆలోచించండి మీరు. ఏమిటి పాపం? ఎవరిది పాపం? జగన్మోహన్ రెడ్డి గారి పాపమా, ఇది చంద్రబాబు పాపమా? చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో డబ్బులు తినేయటం తప్ప 2 పనే లేకుండా చేయటం వల్ల వచ్చిన కర్మ తప్ప మరొకటి కాదు. ఇవాళ కబుర్లు చెబుతున్నాడు ఆయన, నేను మేధావని అంటున్నాడు, పెద్ద తెలివి తక్కువ పనులు చేశాడు. అందుకే కావాలి ఇందాక దుర్గ గుడి దగ్గరికి వెళ్ళి, అమ్మా దుర్గమ్మ నాకు శక్తి నీవు, నాకు సామర్థ్యాన్ని నీవు, నాకు తెలివితేటలు ఇవ్వంటాడు. లేవు కాబట్టి అడుగుతున్నాడు తెలివితేటలు, ఉండడు ఇవ్వండి అడుగుతాడు. నాకు తెలియదు, నేను కూడా దుర్గమ్మను ప్రార్థిస్తున్నాను, అమ్మా
చంద్రబాబుకు కాస్త తెలివితేటలు నిజాన్ని చెప్పేటటువంటి ఒక మనస్తత్వాన్ని కూడా ఇవ్వమని ఆ దుర్గమ్మన కోరుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు, దొంగ పనులు, డబ్బులుగా చేసే పనులు, పోలవరాన్ని ముంచిన పనులు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. దానివల్ల ఇవాళ మేధావులు అందరూ మేధోమదనం చేసి ఆ డయాఫ్రమ్ వాళ్ళు పనికొస్తుందా, కొత్తది వెయ్యాలా, రీడిజైన్ చెయ్యాలా, ఇందాక ఎవరు ఇక్కడి నుంచి అడిగారు రీడిజైన్ ఎందుకని, ఎందుకు రీడిజైన్? వాళ్ళు చేసిన పాపానికి రీడిజైన్. ఆ రీడిజైన్ అయితే తప్ప ముందుకు వెళ్ళడానికి లేదు. మేము స్పిల్వే కంప్లీట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పిల్వేను వీఆర్ కంప్లీటెడ్. స్పిల్వే కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి వచ్చిందని చాలామంది నిపుణులు చెబుతున్నారు. వాస్తవం ఏంటో నిదానంగా తెలుస్తుంది. ఇప్పుడు స్పిల్వే కంప్లీట్ చేశాం, డయాఫ్రమ్ వాల్ కట్టాలి, తర్వాత డ్యామ్ కట్టాలి. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇది పెండింగ్లో పడింది బికాజ్ ఆఫ్ దిస్. ఇది హరిగారు అడగండి, జ్ఞానజ్యోతి వారు. కట్ట కడితే, డ్యామ్ కడితే డయాఫ్రమ్ వాల్ కడతారు. ఎక్కడైనా సరే కట్ట కట్టారో లేదో నేను చూడాలి, కనుక్కోవాలి. ఏంటి అంటే ఎక్కడ అంటే అంటే ఒక అడిగారు కదా, అంటే ఇక్కడ డ్యామ్స్లో డయాఫ్రమ్ వాళ్ళు ఇక్కడే కడుతున్నారు, ఇంకెక్కడ కట్టలేదా? ఇంకెక్కడ కట్టలేదా? అయితే తెలుసుకుంటాను నేను. నాకు తెలిసి చాలా చోట్ల అదే చాలా చోట్ల డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు. నేను మా డిపార్ట్మెంట్లో ఇప్పుడే కనుక్కొని మీకు చెప్తాను. కూర్చోండి. ఈజ్ మై అడ్వైజర్. సోమశీల ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు. అసలు ఒక పొరపాటు వచ్చి చెప్పామండి. ఇప్పుడు సోమశీల ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు. ఇంకోటి వచ్చారు అవును. అయితే ఇప్పుడు ఏంటంటావు, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు చెప్పేది ఏంటి? డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కడతారని ఆగండి 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 ఆగండి. నువ్వు ప్రశ్న మీద పెడితే డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కడతారు అంటే, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను నీకు, నాకు తెలిసినటువంటి సత్యం. ఫ్లో ఇలా ఉంది. ఏది? మన గోదావరి ఫ్లో. ఆ గోదావరి ఫ్లోలో ఇక్కడ ఇక్కడ స్పిల్వే కట్టడానికి అవకాశం లేక డైవర్ట్ చేశారు. ఇక్కడ డ్యామ్ కట్టాల్సి వచ్చింది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఎక్కడ డ్యామ్ కట్టాల్సి వచ్చినా అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కడతారు. సోమశీలలో కట్టారు. ఇంకోటి కూడా చెప్తే, ఇంతవరకు కట్టినటువంటి చోట ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినలేదు ఎక్సెప్ట్ దిస్. ఇది కరెక్టేనా? ఇంకేంటి? ఎక్కడ మరి తల్లెందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు? ఇక నువ్వు అన్నీ చెప్తే నేను మాకు చెప్తావు నువ్వు. ఆయన చెప్తాను, మీరు అడుగుతాను. ఒక విషయం చెప్తున్నా ఇక్కడ ఆగను ఒక్క నిమిషం. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది, ఇది అఫీషియల్గా నేను చెప్తున్నా. ఏమండి దెబ్బతిన్నది? ఏ మేరకు దెబ్బతిన్నదో అంచనా వేస్తున్నారు. నేను చెప్తానా? యాజ్ ఎ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్. నువ్వేంటి ఆంధ్రజ్యోతి నువ్వు రాసినట్టు మేము మమ్మల్ని ఎక్కడ చంపుతావు నువ్వు? నేను చెప్తాను యాజ్ ఎ మినిస్టర్ ఆన్ రికార్డ్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. అదే చూస్తున్నారు అసలు నేను అదే ఎంత పర్సంటేజ్ దెబ్బతింది అసలు ఆ డయాఫ్రమ్ వాల్ పనికొస్తుందా, లేక ఆ డయాఫ్రమ్ వాల్ని ఉపయోగించి మళ్ళీ కట్టడాలు చేయవచ్చునా, లేకపోతే ఆల్టర్నేటివ్గా మరొక డయాఫ్రమ్ వాల్ కట్టాలా? ఇది ఇంకా నిపుణులు పరిశీలిస్తున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ వెల్లడించలేదు. దట్ ఈస్ ద స్టేజ్. తల పగలు కొట్టుకుంటున్నారు డయాఫ్రమ్ వాల్ అని చెప్పినట్టుగా చెడిపోకుండా లేదు, చెడిపోయింది, దిస్ ఈజ్ ఫైనల్. దాని ఏ మేరకు చెడిపోయింది ఏంటని దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు రాస్తారు డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెడిపోయింది అని కూడా రాస్తారు. మేమేం చెయ్యం? చదివి నమ్మాలిగా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి సార్. అదే దీన్ని మీరు అడగాల్సింది. అఫీషియల్స్ తెలియదా అని మీరు అడగాల్సినప్పుడు చెప్పదు. అఫీషియల్స్ ఉంటారు. దట్ ఈస్ మీరు యు ఆస్క్ దెమ్. వాళ్ళకి తెలిసే నాట్ నౌ నాట్ నౌ జరిగింది. ఒక నిమిషం నువ్వు ఎవరు అడిగి ఇప్పుడు ఏం మాట్లాడదు? ఇది ఇక్కడ మాట్లాడుతున్నావు కదా నువ్వు. డోంట్ వరీ బ్రదర్, ఐ విల్ ఆన్సర్ టు యూ ఆల్సో. డోంట్ వరీ, ఐఎమ్ నాట్ గోయింగ్, ఐఎమ్ నాట్ ఎస్కేపింగ్. ఓకే, నేను ఏది ఏంటంటే మీరు అక్కడ తగ్గి అలా వాళ్ళు ఎందుకు ఆలోచించారు ఏమిటి అని అడగవలసింది ప్రీవియస్ గవర్నమెంట్ తప్ప నన్ను కాదు. ఇది
2019లో ఫ్లడ్స్లో కొట్టుకుపోయింది. ఈ డయాఫ్రమ్ వాల్ వేసింది, కాపర్ డ్యామ్ వేసింది ఉమా గారు మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 430 కోట్లు కూడా తీసుకుంది అప్పుడే. అది యూ కెన్ ఆస్క్ దెమ్. నేను అంటున్నాను వాళ్ళు తప్పు చేశారని, వాళ్ళు పాపం చేశారని. దట్ ఈజ్ మై ఎలిగేషన్. అది ఏమంటారంటే కొంతమంది ఆ రాంబాబు గారు తెలుగుదేశం మీద కోపంతో, నమస్కారం చెబుతున్నా, కోపంతో కాదు, ఇది వాస్తవం, నమ్మండి. మీరు కూడా పరిశీలించండి, మీరు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అడగండి, వాళ్ళు చేసిన పాపానికే ఇదంతా కూడా జరుగుతుంది, ఇది వాస్తవం అని నేను చెప్తున్నా. నా మాట నమ్మకం ఉందో లేదో మీరు వెరిఫై చేసుకోండి, దట్స్ ఆల్. ఎప్పుడు అల్లే ఉంటారండి అధికారులు వాళ్ళు. కరెక్టే సార్, దట్ ఈస్ అ డిఫరెంట్ డిస్కషన్. అయితే దట్ ఈస్ అ డిఫరెంట్ డిస్కషన్. నో నో క్వశ్చన్. మీరేం చెప్పదలుచుకున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళు. నేను ఒక మాట చెబుతుంటారా, ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు అని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైనా సరే దానిలో అత్యధిక ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు అనుకున్నప్పుడు ఏదైనా జరుగుతుంది. చిత్తశుద్ధి లేనప్పుడు ఏదైనా జరుగుతాయి. దట్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ యూ. ప్రధానమంత్రిగా నేనేం అనమనలేదే, ప్రధానమంత్రిగా నేను అనమన్నా నా మాట వింటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారా? ప్రధానమంత్రి గారు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏటీఎంగా ఉపయోగించుకున్నాడని. అంటే ఈ స్పిల్వే కట్టకుండా అది కట్టేస్తే డబ్బు డబ్బు టకటక అయిపోద్ది, డబ్బులు కాజేద్దామని కాజేశారే అనేది నా అభియోగం. దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి, దీని మీద నిజాలు రావాలంటే మాట్లాడుతుంది. దిస్ ఈజ్ మై ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ ఏదో రాంబాబు గారు చంద్రబాబు మీద కోపంతో చేశాడు, లే ఉమా మీద కోపం చేశాడు అనుకోవద్దని నా రిక్వెస్ట్. ఓకే, ఇది వాస్తవ పరిశీలించి నాకున్న సమాచారం మేరకు, ఈ 10 రోజులు ఉన్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను. సబ్జెక్ట్ ఇది కరెక్షన్ ఏమైనా ఉంటే, ఇందాక ఆయన నాగాన్ సాగర్కి డయాఫ్రమ్ వాళ్ళు కట్టలేదన్నారు, మా అడ్వైజర్ గారు నిజమేను సోమశిలకు కట్టారని చెప్పారు, అట్లా ఏమైనా ఉంటే చెప్పండి, సర్దుకున్నాం. ఓకే.